పరమానందయ్య గారికి అమాయకులైన 12 మంది శిష్యులుండేవారు. వాళ్ళు చేసే పనులు చూస్తే మనకు చాలా నవ్వులు తెప్పిస్తాయి. ఈ కథలో వాళ్ళు చేసే అమాయక పనులేంటో తెలుసుకుందాం. ఒకరోజు ఆ శిష్యులు పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ ఆ వాగును చూడగానే చాలా భయమేసింది. ఎలా దాటాలో అని అటు ఇటు తిరుగుతున్నారు. వారిలో ఒక శిష్యుడు, అరే ఇప్పుడు రాత్రి అయిందిగా, వాగు రోజంతా ప్రవహించి అలసిపోయి ఉంటది కదా, అది నిద్రపోయే సమయం చూసి మనం వాగు దాటుదాం అని అన్నాడు. అని ఇంకో శిష్యుడు అన్నాడు. ఓహో అదెంత పని, నేను చిటికెల్లో కనిపెడతా అని వాగు దగ్గరికెళ్లాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యుడికి తెలియలేదు. మండుతున్న కర్రను తీసుకుని ఆ వాగులో ముంచాడు. ఫై అని చప్పుడొచ్చి ఆ మంట ఆరిపోయింది. ఆ చప్పుడికి అతడికి భయమేసింది. వాగుకు ఏ పనుందో ఏమో, ఇంకా నిద్రపోలేదు, ఇంకా ప్రవహిస్తూనే ఉంది అని ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. అరే నేను వాతలు పెట్టానని ఆ వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడ్డాడు అన్నాడు ఇంకో శిష్యుడు. మరికొంతసేపు అయ్యాక ఒక శిష్యుడు వాగు నిద్రపోతుందో లేదో చూస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. వాగు నిద్రపోతుందిరా అని అన్నాడు ఉత్సాహంగా. ఎలా కనిపెట్టావురా అని ఆ శిష్యులో ఒకరు అడగగానే, అదే కట్టెను తీసుకుని నీటంచిన అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళలో ఉంచాను, వాగు సుయ్ అని అనలేదు, అంటే వాగు నిద్రపోతుండేదే కదా మరి అన్నాడు ఒకడు భయంగా. పరమానంద శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులో దిగబోతూ, అయ్యో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటుదాం అన్నాడు ఇంకొకడు. సరే అన్నారు అందరూ. అందరూ కలిసి వాగుడు దాటారు. శిష్యుల్లో అందరూ వాగును దాటామో లేదో అని అనుమానం వచ్చింది. అన్నాడు. అప్పుడు అందరూ వరుసగా నిలబడ్డారు. అంటూ లెక్క పెట్టారు. అన్నాడు. ఏది నేను లెక్క పెడతా ఆగు అంటూ ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11కే వచ్చింది. అవునా, వాగు మన మీద పగబట్టి ఒకని మింగేసింది, ఈ విషయం గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం అంటూ గురువు దగ్గరికి వెళ్ళి బోరున ఏడ్చారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున ఏడ్చారు. పరమానందే అందరినీ చూశాడు. శిష్యులని మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కరు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు కామెంట్ చేయండి కింద, ఓకే? ఇంకొక విషయం, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.